కావ్ లీడర్కి ఆల్రెడీ టెన్ ఇయర్స్ అయిపోయింది నేను రానని చూస్తుంటే నాకు ఐ ఫీల్ రియలీ క్లోజ్ టు హిమ్ ఆ రోజు నుంచి తన ఇప్పుడు చెప్పిడు ప్రభు సాల్మన్ తనని ఫేస్ చూసి తీసుకున్నాడు అని నేను ఎక్కడో స్టూడియోలో తిరుగుతున్నప్పుడు గొంతు విని తీసుకున్నాను గొంతు హైట్ అర్జున్ ప్రసాద్ అంటే ఇతనే రా లీడర్ సో ఆ రోజు ఎలా ఉండేవాడు ఆ ఏజ్లో కూడా తన దట్ ఫస్ట్ సినిమాకి కూడా హీజ్ తన విజన్ వాజ్ వెరీ వెరీ అహెడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ నేనే ఏదో తెలుగు సినిమా బాగా తీయాలి నా సినిమా ఈ కంటెంట్ గురించి ఆలోచన తన నేషనల్ ఇంటర్నేషనల్ ఆ రోజు నుంచే మాట్లాడేవాడు దట్స్ వై అన్ని వెరైటీ సినిమాలు తీసాడు అనమాట ఇన్ని అన్ని ఇంతింత అంటే జర్నీ ఇలా ఇలా ఉంటుంది ఒక హీరో జర్నీ అనేది తన చేసి చూపించాడు రియలీ నాకు అర్థంగా ఉంది యాక్చువల్లీ సో ఐ రియలీ హీ ప్రూవ్డ్ ఇట్ అండ్ ఘట్ ఇట్ త్రూ అండ్ నాకు బాగా నచ్చేది డిసిప్లిన్ ఆ రోజు రామానాయుడు గారు మనవాడు అనుకునేవాడు ఫస్ట్ ఆరు గంటలకు షార్ట్ అంటే ఐదున్నరకి ఐ ఫైవ్ ఫార్టీ ఫైవ్ వచ్చేసేవాడు అర్జున్ ప్రసాద్ గారు అనేవాడు నేట మేము లేట్ అయ్యే వాళ్ళం అదే డిసిప్లిన్ కంటిన్యూ చేస్తున్నాడు అదే హ్యూమిలిటీ అదే అదే ఒదిగి ఉంటాం ఐ థింక్ అదర్ దెన్ హీరో యాక్టింగ్ పర్సనాలిటీ వైజ్ ఈజ్ ద సేమ్ అండ్ ఐ రియలీ చెప్పడానికి ఎప్పుడప్పుడు నేను చెప్ప నేను జనరల్ ఎక్కువ మాట్లాడడం కాబట్టి చెప్తున్నాను కానీ రియలీ జమ్ ఆఫ్ అ పర్సన్ దెన్ పర్సనాలిటీ వైజ్ యాక్టింగ్ వైజ్ ఎంత గ్రో అయ్యాడో తను చెప్పాడు నేను చూశాను ఫస్ట్ విజువల్ చూడగానే అనుకున్నాను రేపు ఇలా చూస్తున్న అనుకున్నాను సో యు సక్సెస్ రా యూ ఆర్డ్ మీ అండ్ ఐ విష్ మెనీ మోర్ సక్సెస్ అండ్ చాలా యువర్ సెలెక్షన్ అండ్ యువర్ వర్క్ షుడ్ కంటిన్యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ అండ్ ఈ సినిమా నాకు చూడగానే ఏదో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్నట్టు అనిపించింది ఏనుగులతోటి చేయడం సామాన్యమైన విషయం కాదు ఆ లొకేషన్స్ కానీ అడవి వాళ్ళ మధ్య చేయడం అని సామాన్యమైన విషయం కాదు ఐ థింగ్స్ రియల్లీ గుడ్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్ కిడ్స్ని తీసుకెళ్ళాలి అని అనిపించే సినిమా సో ఐ హోప్ దిస్ సక్సీడ్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ వెంకటేష్ గారు